తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిక దేవుని నామంలో ఈ సాయంకాలపు ఆధ్యాత్మికమైన ఆరాధన మై ఫ్యామిలీ విత్ అవర్ గాడ్ అను ఈ యొక్క ఆన్లైన్ ఆరాధనకు మిమ్మలందరిని కూడా స్వాగతము తెలియజేస్తూ ఇటు యొక్క ఆరాధనను మనము ప్రార్థనతోను ప్రారంభించుకుందాం. ప్రార్థించుదము. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మమ్మల్ని కాపరి నీకు స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నాం. దినమంతటిలో కావలసిన దీవెనలను, కావలసిన క్షేమమును, కాపుదల సంరక్షణను మాకు అనుగ్రహించి ఇటు సాయంకాల సమయమున ప్రభువా నీ వాక్యమునందు ఆనందించుటకు, మా ఆధ్యాత్మికతను పెంచుకొనుటకు, నీయందు మేము బలము పొందుకొనుటకు ఇదిగో ప్రభువా నీవు అనుగ్రహించిన నీ కృపావరమును బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఇటు ఆధ్యాత్మికమైన ఆరాధనలో మై ఫ్యామిలీ విత్ అవర్ గాడ్ అంటూ ఈ యొక్క ఆన్లైన్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డలను, ప్రతి కుటుంబాన్ని నువ్వు ఆశీర్వదించి కావలసిన నీ కృపను, క్షేమమును, నీ విశ్వాసమును, నీ ధైర్యమును, నీ బలమును, నీ స్వస్థతను చేకూర్చి ఇటు ఆరాధన ద్వారా, ఇటు వాక్యము ద్వారా, వారి జీవితాల ద్వారా, మా యొక్క కుటుంబ జీవితాల ద్వారా నీవు మహిమ పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, మరి దేవునిని స్తుతించుదము, దేవుని ఆరాధించుదము. మన కీర్తన పుస్తకములో నుండి 521వ కీర్తన, యేసుతో టీవీగాను పోదమా అను కీర్తన పాడుచు దేవునిని స్తుతించుదము. యేసురాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా, యేసురాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా, యేసుతో టీవీగాను వెడలను, యేసుతో టీవీగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదము, విశ్వాస కవచమును ధరించుచు, ఆ రాజు నాగ్యమదిని నిల్పుచు, విశ్వాస కవచమును ధరించుచు, ఆ రాజు నాగ్యమదిని నిల్పుచు, అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై, అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై, యేసుతో టీవీగాను విడలను, యేసుతో టీవీగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదము, శోధనలు మనల చుట్టి వచ్చినా, సాతాను అంబులెన్ని తగిలినా, శోధనలు మనల చుట్టి వచ్చినా, సాతాను అంబులు
భయము లేదు మనకిగా ప్రభువు చెంతనుందుము భయము లేదు మనకిగా ప్రభువు చెంతనుందుము యేసుతో జీవిగాను వెళ్ళను యేసుతో జీవిగాను పోదమా అడ్డుగా వచ్చు వైరి గెల్వను యుద్ధనాదంబుతో పోదము యువతి యువకులార చేరుడి శ్రీ యేసు రాజు వార్త చాటుడి ఓ యువతి యువకులార చేరుడి శ్రీ యేసు రాజు వార్త చాటుడి లోకమంత ఏకమై యేసు నాడు గల్వను లోకమంత ఏకమై గల్వను సాధనం ఎవరు నీవు నీవిగా యేసుతో టీవిగాను పోదమా అడ్డుగా వచ్చు వైరి గల్వను యుద్ధనాదంబుతో పోదము నేటి దినముకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగముగా పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము 35వ వచనము నుండి 42వ వచనము మటుకు మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము 35వ వచనము నుండి 42వ వచనము మటుకు దేవుని వాక్యము చదువుదాము. వారు ఆయనను సిలువ వేసిన పిమ్మట చీట్లు వేసి ఆయన వస్త్రములు పంచుకొనిరి. అంతటా వారక్కడ కూర్చుండి ఆయనకు కావలియుండిరి. ఇతడు యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరము వ్రాసి ఆయన తలకు పైగా ఉంచిరి. మరియు కుడివైపున ఒకడును ఎడమవైపున ఒకడును ఇద్దరు బందిపోతు దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడిరి. ఆ మార్గమున వెలుచుండిన వారు తలలూచుతూ దేవాలయము పడగొట్టి 3 దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకునమని నీవు దేవుని కుమారుడవైతే సిల్వ మీద నుండి దిగుమని చెప్పుచూ ఆయనను దూషించిరి. అలాగే శాస్త్రులను పెద్దలను ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహసించురు. వీడు ఇతరులను రక్షించెను, తన్ను తానే రక్షించుకొనలేడు. ఇస్రాయేలీయుల రాజు గదా, ఇప్పుడు సిల్వ మీద నుండి దిగిన ఎడల వాని నమ్ముదును. వాడు దేవుని యందు విశ్వాసముంచెను, నేను కుమారుడనని చెప్పెను గనుక ఆయనకిష్టుడైతే ఇప్పుడు వాని తప్పించునని చెప్పి. చదువుబడిన వాక్యము దేవుడు మన వినికిని దీవించి మన హృదయంలో స్థిరపరిచి బలపరిచి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థించుదాము. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవా, నీ దివ్యమైన శ్రేష్టమైన ఘనమైన వాక్యము మేము ధ్యానిస్తుండగా మా నోటి మాటలను మా అందరి యొక్క హృదయ ధ్యానములను నీ దృష్టికి అంగీకారం ఉండులాగున నీవే నీ వాక్యముతో మమ్మల్ని నూతనపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములు అడివేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, ఈ యొక్క సాయంకాలపు ఆరాధనకు, మై ఫ్యామిలీ విత్ మై గాడ్ అను ఆధ్యాత్మికమైన ఆరాధనకు మరి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మొట్టమొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మరి స్థానిక సంఘ కాపరికిని, గురువులకును, నాయకులకును, విశ్వాసులకును, అదేవిధంగా మరి ఆన్లైన్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్క కుటుంబానికి ప్రభువైన యేసు క్రీస్తు నామంలో శుభములను, దీవెనలను అందిస్తున్నాను. ప్రియమైన వారులారా, యేసు క్రీస్తు ప్రభుల వారును మరి మనము చాలా మటుకు చాలా సందర్భములలో మరి దేవునిని గొప్పగాను, ఘనమైన వాడిగాను, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, గొప్ప గొప్ప కార్యములను చేయు దేవుడిగా మనము చూచువాడుగా ఉంటున్నాం. మరి ఆనాడు యూదులు కూడా యేసుక్రీస్తు ప్రభులను మెస్సయగాను గుర్తించాలనే ఆలోచన
మరి ఎంత మటుకు వారు ప్రయత్నము చేసినప్పటికీ కూడా వారి సొంత ఆలోచనను దానిని స్వీకరించలేని పరిస్థితులు ఉన్నది. చాలా సందర్భములలో, చాలా విషయములలో, చాలా ప్రాంతంలో చాలా మటుకు చాలా వాళ్ళు మరి బోధించేవారిగా ఉంటారు. స్వస్థతను గురించి యేసుక్రీస్తుడు మహాయోధుడిగాను మరి ఒక హీరోయిక్ ఇమేజ్ని డిస్ప్లే చేసే వారిగా ఉంటున్నట్లు మనం చూస్తూ ఉంటాం. కానీ చాలా మటుకు చాలా సందర్భంలో యేసుక్రీస్తుని బలవంతుడిగాను, ఆయన ఒక అన్నీ సాధ్యము పరిచే దేవుడిగాను మరి చూడాలని ఆశపడినట్లు చూస్తూ ఉంటాం. చదివిన వాక్య భాగంలో కూడా చూసినట్లయితే అక్కడ కూడా వారు మరి 42వ వచనంలో మనము గమనించినట్లయితే, మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము 42వ వచనంలో మనము గమనించినట్లయితే అక్కడ, వీడు ఇతరులను రక్షించెను, తన్ను తానే రక్షించుకొనలేడు. ఇశ్రాయేలు రాజు గదా, ఇప్పుడు సిల్వ మీద నుండి దిగిన ఎడల వాని నమ్ముదును. ఇతరులను రక్షించెను కానీ తన్ను తాను రక్షించుకున్న జాలనే లేడు. ఇతరులను కాపాడువాడుగా ఉంటున్నాడు కానీ తన్ను తాను కాపాడుకోలేని పరిస్థితిలో అక్కడ ఉన్నట్లు చూస్తా ఉన్న ప్రియమైన వాళ్ళరా, ఎవ్రీవన్ ఎక్స్పెక్ట్ ఎ స్ట్రాంగ్ అండ్ మైటియర్ జీజస్ బట్ నాట్ అ వీక్ జీజస్. అందుకోసము బలహీనమైన క్రీస్తుని ఎవరు ఇష్టపడలేని పరిస్థితులు ఉన్నారు. తన్ను తాను రక్షించుకోలేని పరిస్థితులు ఉన్న వారిని చూసి మరి ఇష్టపడలేని పరిస్థితుల్లో ఉన్నారు. ప్రియమైన వాళ్ళరా, చాలా మటుకు చాలా సందర్భంలో ఈ యొక్క ట్యాగ్ లైన్ వాట్ వుడ్ జీసస్ డూ, క్రీస్తు దేవుడు యేసు ప్రభు ఏం చేయగలడు, ఇట్టి పరిస్థితిలో ఏ విధంగా రక్షించుకోగలడు, ఏ విధంగా తన్ను తాను రక్షించుకోగలడు అనేదిగా ఒక ట్యాగ్ లైన్, ఒక ఫేమస్ ట్యాగ్ లైన్ మనం వినేవారిగా ఉంటున్నాం. కానీ ప్రియమైన వాళ్ళరా, మన జీవితంలో చూసినట్లయితే ఈ ఎక్స్పెక్టేషన్, మన హ్యూమన్ ఎక్స్పెక్టేషన్ని ఇక్కడ చాలా మటుకు చూస్తూ ఉంటాం. మనుషులు చాలా ఎక్స్పెక్టేషన్స్ చేసేవారిగా ఉంటాం. దేవుని సన్నిధానంకు వచ్చితో ప్రతి ఆదివారం దేవుని ఆరాధించేవారిగా ఉంటాం. కానీ ఆ ఆరాధనలు కూడా యేసుక్రీస్తు పట్ల దేవునిని ప్రార్థించే విధముగా కూడా మనం చాలా మటుకు ఎక్స్పెక్ట్ చేసేవారిగా ఉంటాం. ఈ విధంగా దేవుడు నన్ను స్వస్థపరచాలి, ఈ విధంగా దేవుడు నన్ను విమోచించాలి, ఈ విధంగా నా కుటుంబాన్ని రక్షించాలి, ఈ విధంగా నా బిడ్డల జీవితం కాపాడాలని పోషించాలి అని వి మేక్ కంప్లీట్లీ ఎక్స్పెక్టేషన్స్ టువర్డ్స్ జీసస్. కానీ ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఎప్పుడైతే ఇక్కడ వారి యొక్క జీవితంలో చూస్తే వారు ఇతరులను రక్షించినాడు కానీ తన్ను తాను రక్షించుకోలేని పరిస్థితిలో ఉన్నాడు అని వారు ఎక్స్పెక్టేషన్స్ కూడా ఫెయిల్ చేసినట్లు మనం చూస్తూ ఉంటాం. వేర్ జీసస్ టు ఫెయిల్ ద ఎక్స్పెక్టేషన్ ఆఫ్ హ్యూమన్స్ థాట్ అనుకోసము అక్కడ మనుషుల యొక్క తలంపులను, మనుషుల యొక్క ఎక్స్పెక్టేషన్స్ అన్నిటిని ఫెయిల్ చేసినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన వాళ్ళరా, మనం ఈ లోకంలో జీవిస్తున్నాము. ఏ లోకంలో అంటే చాలా మటుకు 2 నిమిషంలో తయారయ్యే 2 మినిట్ నూడిల్స్ని చాలా ప్రిఫరబుల్గా మనం చూసేవారిగా ఉంటాము. కానీ లెంతీగా ఉండే టైంని, లెంతీగా జరిగించే కార్యమును మనము ఏది కూడా ఎక్స్పెక్ట్ చేసేవారిగా ఉండం. అందుకోసము ఎందుకు ఈ యొక్క 2 మినిట్స్లో జరిగే చిన్న చిన్న సమయంలో తొందరగా అయిపోవాలి, ఇప్పుడే రైట్ నౌ ఇప్పుడే అయిపోవాలా మన జీవితంలో కార్యం? అందుకోసం చాలా మటుకు చాలా సందర్భంలో మరి చాలా మటుకు ప్రార్థన చేసేవారు, రైట్ నౌ ఇప్పుడే నాకు జరిగించు ప్రభువా, ఇప్పుడే నాకు కార్యము జరిగించు, ఇప్పుడే నన్ను విడిపించు, ఇప్పుడే రైట్ నౌ నాకు అవన్నీ కూడా నాకు జరిగించు అనే ప్రార్థన మనం చేసేవారిగా ఉంటాం. ఈ 2 మినిట్ దాంట్లో ప్రార్థనలో, ఈ 2 మినిట్ ఎక్స్పెక్టేషన్లో చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి ప్రియులారా. ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చాలా తొందరగా అవ్వడము చూస్తూ ఉంటాము. రెండోది ఏం చేస్తామంటే, ఇట్ సేవ్స్ టైమ్, మన సమయంని కూడా మనము ఏం చేస్తామంట, సేవ్ చేస్తుంది, కాపాడుతుంది, మనకు సమయం ఎక్కువగా తీసుకోకుండా ఇట్ సేవ్స్ ఆర్ టైమ్. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే, మనకు కంఫర్ట్ ఇస్తుంది, మనని కంఫర్ట్ జోన్లో నడిపించే విధముగా ఉంటుంది. ఫస్ట్ వన్, ఇట్ ఈస్ సో ఫాస్ట్, సెకండ్లీ ఇట్ సేవ్స్ అవర్ టైమ్, అండ్ థర్డ్లీ ఇట్ ఆల్వేస్ గివ్స్ ఫీల్స్ గివ్స్ అ
కంఫర్టబుల్ సిచ్యువేషన్. అందుకోసం ప్రియమైన వాళ్ళరా, ఇవి చాలా మటుకు మన ప్రార్థనలో రైట్ నౌ అనే ప్రార్థన ఎప్పుడు మనం ప్రార్థించే వారిగా ఉంటాం. ఇప్పుడే నాకు కావాలి, ఇప్పుడే నువ్వు దిగిరా, ఇప్పుడే నన్ను స్వస్థపరచు, ఇప్పుడే నన్ను విమోచించు, ఇప్పుడే నాకు దయచేయు, ఇప్పుడే నాకు అనుగ్రహించు అనే ప్రార్థన మనం ఎక్కువ మటుకు చేయు వారిగా ఉంటాం. అందుకోసము చాలా సందర్భంలో ఈ లాంగ్ టైం పీరియడ్ ఎప్పుడైతే ఈ లాంగ్ టైం పీరియడ్ లో కుకింగ్ ఎవరైతే చేసేవారు ఉంటారో, ఈ కుకింగ్ ఎప్పుడైతే చేస్తునో చాలా టైం ఎప్పుడైతే తీసుకుంటారో ఆ టైంలలో ఎందుకు అంత టైం తీసుకుంటూ వెచ్చిస్తారు అంటే ఆ సమయం అంతగా వెచ్చించే వారిగా ఎందుకు ఉంటారు అంటే దానిలో రెండు ప్రాముఖ్యమైన విషయంలు ఉంటాయి ప్రియమైనలారా. సమయం ఎక్కువగా వెచ్చించే దానిలో క్లీన్ అండ్ టైడీ ఒకటి ఉంటుంది, రెండోది శ్రద్ధ వహించి దానిని చేయువారిగా ఉంటారు. శ్రద్ధను చాలా కేర్ఫుల్గా దానిని ప్రిపేర్ చేయువారిగా ఉంటారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆనాడు సిలువలో సహించి భరించి ఆ సిలువ మరణం పొందుకున్నది ఎందుకు అంటే ఈ ప్రియమైన వలన మూడో దినమున పునరుద్ధానమును చూడలేని పరిస్థితులు ఇక్కడ మనుషులు ఉన్నారు. దే వర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ద రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు యొక్క పునరుద్ధానము కొరకు ఎదురు చూచే వారిగా లేరు, కానీ ఇప్పుడైతే దిగి వచ్చేసేయి, ఇప్పుడైతే నేను రక్షించుకో, ఇప్పుడే నాకు గొప్ప అద్భుతము నా జీవితంలో జరిగించు, ఇప్పుడే నాకు తొందరగా నీవు కార్యమును జరిగించు అని. ప్రియమైన వాళ్ళరా, డివైన్స్ ఎక్స్పెక్టేషన్, డివైన్ ప్రామిసెస్, డివైన్ ప్లాన్స్ అన్నీ కూడా ఈవెన్ దో దేర్ ఇస్ ఎ డిలే, ది గాడ్ గివ్స్ అ డెఫినెట్ ప్రామిస్. అందుకోసం దేవుడు డిలే చేసినప్పటికీ కూడా, సమయము తీసుకున్నప్పటికీ కూడా అది మరి చాలా మటుకు మరి సంపూర్ణతలోనికి నడిపించడానికి, దేవుడు పునరుద్ధానమైన జీవమును కలగజేయడానికి దేవుడు మన ప్రార్థనలు కొని మరి డిలే ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. కొన్ని సందర్భాలలో మనము ఏదైనా అస్వస్థతకు గురి అయితే, ఉదాహరణకి జ్వరము కలిగినప్పుడు మనము పారాసెటమాల్ లాంటిది టాబ్లెట్ తీసుకుంటాం, తీసుకున్న వెంటనే తగ్గినట్లయితే అది ఆరోగ్యానికి మంచిది కాదు అనే సందర్భంలో పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. అది మెల్లమెల్లగా టైం తీసుకొని దానిని స్వస్థత పొందుకునే వారిగా ఉండాలి. అందుకోసము ఫర్ ఎవ్రీ హీలింగ్ దెర్ షుడ్ బి సమ్ లిమిటెడ్ టైం, ఆ టైం అనేది ఉండాలి అనేది చూసాం. అందుకోసం చాలా మటుకు చాలా సందర్భంలో మనము ఏం చేసేవారిగా ఉంటాం, చాలా మటుకు ఈ బైబిల్ ఓపెన్ చేయగానే వాళ్ళకి ఒక ప్రామిస్, ఒక వాగ్దానం, ఒక వర్డ్ వాళ్ళకి వాళ్ళ సిచ్యువేషన్కి తగ్గట్టు, వాళ్ళని బెనిఫిట్ చేసేటట్టు, వాళ్ళకి సపోర్ట్ చేసేటట్టు, వాళ్ళని బలపరిచేటట్టు, వాళ్ళని యాటిట్యూడ్, వాళ్ళ బిహేవియర్ని వాళ్ళకి సపోర్ట్ చేసే విధమైన ప్రామిసెస్ కోసము మనం ఎక్స్పెక్ట్ చేస్తూ బైబుల్ని ఓపెన్ చేసేవారిగా ఉంటాము చాలా మటుకు. ఇంకొందరు వేరే వాళ్ళు ఎట్లుంటారు అంటే, వారు బైబుల్ ఓపెన్ చేయగానే వారి శత్రువులను గురించి, వారి యొక్క పగను, వారి యొక్క ప్రతీకారము వాక్యపూర్వకంగా వారిపై ఉంచాలి, వాక్యపూర్వకంగా ఇతరులపై వారు వాడాలనే ఉద్దేశంతో వాక్యాన్ని తెరిచి ఆ వాగ్దానములను, ఒక వాక్యమును చదివే వారిగా ఉంటాం. ప్రియమైన వాళ్ళరా, మనం ఇక్కడ చూసినట్లయితే దేవుడు మరి ఉన్న ఆలోచన తత్వమును మనుషులను ఎరగలేని పరిస్థితి. అందును బట్టే ఇక్కడ మనం చదువుకున్న వాక్యంలో చూస్తే తన్ను ఇతరులను రక్షించిన క్రీస్తు కానీ తన్ను తాను రక్షించుకునేలేని అని ఏం చేస్తారంట, వారు హేళన చేస్తూ అక్కడ ఏమంటారు, ఇశ్రాయేల్ రాజు కదా, ఇప్పుడు సిలువ మీద నుండి దిగిన ఎడల వాణిని నమ్మెదను, ప్రభువా నీవు నాకు ఈ విధంగా స్వస్థపరిస్తేనే నేను నమ్ముతాను, నన్ను విడిపిస్తేనే నేను నమ్ముతాను, నా జీవితము సరిచేస్తేనే నేను నమ్ముతాను నీవు. అందుకోసం యేసు క్రీస్తు ప్రభుల వారు తోమాను కలిసినప్పుడు ఏమంటాడు, చూచు నమ్మువారి కన్నా చూడక నమ్మువారు ధన్యులు అంటారు. అందుకోసం ప్రియమైన వాళ్ళరా, మనం చూడక నమ్మువారిగా ఉండాలి. దేవుని యొక్క చూడక నమ్ము ఎందుకు అంటే పునరుద్ధాన శక్తిని ఆనాడు చూడలేదు, ఆ ఒక సమయంలో చూడలేదు, ఆ ఒక పరిస్థితిలో వారు కనుగొనలేదు. కానీ ఎప్పుడైతే ఆ చూడక నమ్మి మనము ధన్యత పొందుకుంటామో దేవుడు దానిని ఆశీర్వదించు వారిగా ఉన్నట్లు చూస్తూ ఉంటాం. ప్రియమైన వాళ్ళరా, మరి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ సిలువలో వ్రేలాడుతున్న సమయంలో కూడా వారు ఎక్స్పెక్ట్ చేస్తూ ఏమని ఎక్స్పెక్ట్ చేస్తారు, ఒకవేళ నువ్వు నిజముగా మెస్సయ్య అయితే, ఓ లోక రక్షకుడు అయితే నీ సిలువ నుండి దిగి వచ్చి నిన్ను నువ్వు రక్షించుకో. అందుకోసం మార్కు సువార్త 15వ అధ్యాయము 30వ వచనంలో మనం గమనించినట్లయితే, మార్కు రాసిన సువార్త
పదిహేనవ అధ్యాయము ముప్పైవ వచనంలో సిలువ మీద నుండి దిగి నిన్ను నీవే రక్షించుకునుమని చెప్పి ఆయనను దూషించిరి. సిలువ మీద నుండి దిగి నిన్ను నువ్వు రక్షించుకోమని ఏం చేస్తున్నారంట? దూషిస్తున్నారంట. ప్రియమైన వాళ్ళరా, కొన్ని కొన్ని సందర్భములలో మన ప్రార్థనలు మరి దేవుడు ఆలకిస్తలేడే, దేవుడు నన్ను వింటలేడే, అసలు దేవుడు ఉన్నాడా అని మనము దేవుడిని ప్రశ్నించే వారిగా ఉంటాం. చాలా మటుకు ప్రియమైన వాళ్ళరా, దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు జీసస్ ఆల్వేస్ ప్లాన్ ఆఫ్ థాట్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఆ హ్యూమన్ థాట్. మన మనుషుల యొక్క తలంపుల కన్నా గొప్ప తలంపుల దేవుని యొక్క తలంపు. అందుకోసం యెషయా గ్రంథంలో రాస్తాడు, నా తలంపులు నీ తలంపులు వంటివి కాదు, నా మార్గములు నీ మార్గములు నా మార్గములు వంటివి కాదు అంటారు. సెలవు వచ్చిన ప్రేమలారా, మన తలంపులను దేవుని తలంపులు వంటివి ఉండాలి, ఆలోచించాలి, ఇదే విధంగా ఆలోచించాలి, ఈ విధంగానే స్వస్థపరచాలి, ఈ విధంగా నన్ను ముట్టి తాకితేనే మాత్రమే నేను స్వస్థత పొందుకోగలుగుతాను అని మనము దేవుని మీద ఎక్స్పెక్టేషన్స్గా ఎక్స్పెక్ట్ చేయడం మంచిదే, కానీ దేవుడు ఈ విధంగానే చేస్తేనే చేస్తాడు అనేది మనం ఎప్పుడైతే మరి దేవుని మీద మరి మన ఆలోచనను ఉపయోగిస్తామో ప్రియమైన వాళ్ళరా, దేవుడు తన సొంతంగా తన స్వకీయంగా తన సొంత ఆలోచనతోను స్వస్థపరచాలని ఇష్టపడుతున్నాడు. అదేవిధంగా ప్రియమైన వాళ్ళరా, ఎప్పుడు కూడా అక్కడ ఉన్న యూదులు కూడా మెస్సయ రానై ఉంటున్నాడు, మెస్సయ వచ్చినప్పుడు మా యొక్క ప్రతి సమస్యలను తీరుస్తాడు, అక్కడ చూసినప్పుడు మెస్సయని యేసు క్రీస్తు ప్రభుల ఒక మెస్సయని ఏ విధంగా చూసినారంటే యుద్ధ శూరుడిగాను యుద్ధ అధికారులకు వ్యతిరేకముగా పోరాడి అక్కడున్న ప్రజలకు నాయకుడుగాను బలమైన నాయకుడుగాను నిలిచి అనేకులకు యోధుడుగా ఉన్నట్లు మనం చూస్తాం. అందుకోసము అక్కడ యూదా ఇస్కరియోత్ కూడా ఒక యోధుడుగా ఉన్న యేసుక్రీస్తు దగ్గర ఆ రాజ్యంలో నాకు స్థానము కలుగుతుంది, ఈ రాజ్యంతోనూ ఈ రాజుతోనూ ఈ నాయకుడితో నేను నా జీవితమును కొనసాగిస్తాను, నేను కూడా ఒక పదవిని ఒక నాయకత్వముగా నాయకునిగా ముందుకు సాగుతానే ఆలోచన దృక్పథముతో ఎప్పుడైతే ముందుకు వెళ్ళిండో యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జీవితము ఆయన నడవడిక ఆయన మాటలలో చూచి ఇవన్నీ కూడా ఎక్స్పెక్ట్ చేసినా కానీ ఆయనలో ఏం కనిపిస్తలేవు కాబట్టి ఆయన నేను ఏం చేస్తాను అప్పగించడానికి సిద్ధము చేసినట్లు చూస్తూ ఉంటా. ప్రియమైన వాళ్ళరా, మన జీవితంలో కూడా మన యేసుక్రీస్తు ప్రభులను గొప్పగా చూడాలి, ఆశీర్వాదకరమైన గొప్ప ఘనుడు శ్రేష్టమైన వాడు అద్వితీయమైన దేవుడు. కానీ ప్రియమైన వాళ్ళరా, దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మన ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కూడా దేవుని ఎక్స్పెక్టేషన్స్గా. అందుకోసము పరలోకంలో జరిగినట్లు భూమి యందు నెరవేర్చునుగాక. పరలోకంలో జరిగే ప్రార్థన మనం చేయవారిగా ఉన్న హృదయానుసారుడుగా దావీదు భక్తుడు ప్రార్థన చేసినాడు. అందుకోసమే దేవుని హత్తుకొని జీవించిన యోహానును మాత్రము అందుకోసము హత్తుకొని జీవించిన యోహాను మాత్రము యోహాను సువార్తలో ఆ యేసుక్రీస్తు యొక్క ప్రేమను ప్రకటన చేసినట్లు చూస్తాం. అందుకోసము జీసస్ వాజ్ ఫుల్ ఆఫ్ డివైన్ ఎక్స్పెక్టెన్, దేవుని యొక్క ఎక్స్పెక్టేషన్ ఫుల్ఫిల్మెంట్ చేయాలనే ఉద్దేశంతోనే అక్కడ సిల్వలో మరణించినట్లు చూస్తాం. కానీ మనుషులను ఎక్స్పెక్టేషన్స్ని ఫుల్ఫిల్ చేయాలని దిగి రావాలి. వాళ్ళు అంటున్నారు కదా, వారు ఈ విధంగా అంటున్నారు, ఈ విధంగా దూషిస్తున్నారు, నేను ఇగో వారికి ఒక కార్యం చేసి నేను నిరూపిస్తా, నేనేందో నేను చూపిస్తా అన్న మాటగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఎప్పుడు చూడలేదు. దేవుని కార్యమును నా తండ్రి చిత్తమును నెరవేర్చుటని, నా తండ్రి మాటను నెరవేర్చుటని, నా తండ్రి యొక్క వాగ్దానము నెరవేర్చుటని, నా తండ్రి యొక్క నిబంధనను స్థిరపరచడమే నా యొక్క గొప్ప సంకల్పముగా యేసుక్రీస్తు ప్రభుల వారు చూస్తున్నారు. మేబీ మనం యేసుక్రీస్తుని బలహీనంగా చూస్తున్నామేమో, కానీ యేసుక్రీస్తు ప్రభువులారు పునరుద్ధానమైన ఖాళీ సమాధిని పునరుద్ధాన శక్తి కలిగిన జీవము కలిగిన దేవుడిగా జీవాధిపతిగా ఉండటానికి ఇష్టపడినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన వాళ్ళరా, మనకున్న సమస్యలను మనకున్న బలహీనతలను ఇప్పుడే ఈరోజే స్వస్థత కావాలని ఆశపడుతున్నాము, కానీ దాని నుండి దేవుని ఏ రీతిగా మహిమపరచాలి, ఏ రీతిగా పునరుద్ధానముగా మార్చాలి, ఏ రీతిగా అయితే మరణమే అక్కడ శాశ్వతముగా మరణమే అంతముగా వారు చూసారు, కానీ మరణము కాదు అంతము, జీవాధిపతి అయిన జీవమును కలిగిన ఖాళీ సమాధిని మేము కలగజేసే దేవుడు నేనే అని నిరూపించిన దేవుడిగా మనం చూస్తూ ఉంటాం. అందుకోసము అక్కడ ఇస్రాయేల్ ప్రజలు
వాళ్ళందరూ కూడా ఎర్ర సముద్రంలో చూసిన దగ్గరగా మోషే అందరూ దూషించరు. అయ్యా, అక్కడ ఐగుప్తులలో సమాధులు లేవా? ఇక్కడ మమ్మల్ని చావడానికి చంపడానికి ఎందుకు తీసుకొచ్చినావు అని ఎంతమంది దూషించినప్పుడు కూడా అక్కడ దేవాది దేవుడు ఒక మాట మోషేతో అంటాడు. ఏమని? ఊరుకొని నిల్చుని చూడుడి నేడు రక్షణ. నేను దేవుడిచ్చు రక్షణ ఊరుకొని నిల్చుని చూడాలా. అక్కడ ఎర్ర సముద్రము ఉండి అక్కడ మార్గము లేని సూచనగా మన జీవితంలో ఇంకా ఏది కూడా కలగలేని పరిస్థితుల్లో మనకు ఉన్నట్లయితే అక్కడ దేవుడు ఏమంటాడు? ఊరుకొని నిలుచుండి చూడు, నా రక్షణ మార్గము. దేవుడే మార్గము చూపించేవాడు. అందుకోసమే నేనే మార్గము సత్యము జీవమైన దేవుడు. ఆయన మాట ఇచ్చినవాడు నమ్మదగినవాడు, ఆయన మాట ఇచ్చినవాడు నెరవేర్చేవాడు. ఆయన మాటపై ఎప్పుడైతే మనం ఆధారపడి జీవిస్తామో నేను తిరిగి మేము బ్రతికిచ్చేవాడికి ఇది సమృద్ధి గల జీవం అనుగ్రహించేవాడికే నేను ఈ లోకానికి వచ్చి ఉన్నానని సెలవిస్తాడు. ప్రియమైన వాళ్ళరా, మనము దేవునిపై ఎక్స్పెక్టేషన్, మన ఎక్స్పెక్టేషన్ దేవునిపై రుద్దడము కాదు, కానీ దేవుడు మనపై ఉన్న ఎక్స్పెక్టేషన్ ఏ విధంగా ఉన్నది? అది కేవలం సిల్వ దగ్గరికి ఆగిపోయి ఉన్నదా, లేదా మరి మూడో దినమున తిరిగి లేచిన పునరుద్ధానమైన క్రీస్తుని చూచేవారిగా మన జీవితము మన విశ్వాసం ఉన్నదా? మనం ఎప్పుడైతే మనని మనం పరీక్షించుకుంటామో, మనని మనం ఎప్పుడైతే పరిశీలించుకుంటామో, మన విశ్వాసం ఎప్పుడైతే క్రీస్తులో బలపరుచుకుంటామో, అప్పుడు అడిగిన వాటికన్నా ఊహించిన వాటికన్నా అత్యధికముగా దేవుడు మన జీవితంలో చేయడానికి సంసిద్ధుడుగా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈ సాయంకాల సమయమున దేవాది దేవుని యొక్క కృపను పొందుకున్న మనము, ఆశీర్వాదం పొందుకున్న మనము, పునరుద్ధానమైన జీవమును పొందుకున్న మనము, ఆయన విశ్వాసమునందు ఆయనలో విశ్వాసం ఉంచిన మనము, ఆయన పునరుద్ధాన అనుభవములో ముందుకు సాగడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి కాపాడునుగాక. ఆమేన్. తిరిగి మనం అందరం కూడా దేవుని స్తుతించుటకు, దేవుని ఆరాధించుటకు గాను మన కీర్తన పుస్తకంలో నుండి 245వ కీర్తన, రమ్ము రమ్ము పరిశుద్ధాత్మ అనే పాట పాడుతూ దేవునిని స్తుతించదము.
చూపు
స్తుతుని నానయ మెరిగి దేవా నిను నమ్మి జీవింపా జనకు జుబు నాకు నాట్లే చూపు స్తుతుని నానయ మెరిగి దేవా రమ్ము రమ్ము పరిశుద్ధాత్మా జనకాసుతాత్మాయ ఘనత్రిత్వమౌ దేవా నిన్ను సన్నుతింపను నీ దూదయానంపుమా జనకాసుతాత్మాయ ఘనత్రిత్వమౌ దేవా నిన్ను సన్నుతింపను నీ అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాము. ప్రార్థించుదము. పరిశుద్ధుడా, కృప కలిగిన మా యేసుక్రీస్తు ప్రభువా, మా గొప్ప దేవా, నీకు వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మేము అనేకమైన మరి మీ పట్ల ఎక్స్పెక్టేషన్స్ కలిగి ఉన్నాము. ఈ విధంగా ఉంటే మాకు బాగుండేది, ఈ విధంగా స్వస్థపరిస్తే బాగుండేది, ఈ విధంగా మమ్మల్ని నడిపిస్తే బాగుండేది, ఇది నాకు అనుగ్రహిస్తే బాగుండేది, ఈ విధంగా నన్ను దీవిస్తే బాగుండేది, ఈ విధంగా నన్ను నడిపిస్తే బాగుండేదని అనేక విషయంలో మేము ప్రార్థించినాము. మా ప్రార్థనలు కొన్నిసార్లు సందర్భములలో జవాబు కలుగుతుంది, కొన్ని ప్రార్థనలు అయితే మరి జవాబు లేని ప్రార్థనలుగా మిగిలిపోతుందని మేము ప్రభువా ఈరోజు మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఏ విధముగా అంటే నీ పునరుద్ధాన అనుభవమును మేము మా జీవితంలో పొందుకోవాలని ప్రభువా. మా జీవితంలో అటు పునరుద్ధానమైన అనుభవమును మాకు దయచేయండి. కేవలం సిలువ మీద సిలువ యుద్ధగా దేవా మా జీవితంలో ఆగిపోకుండా, మా విశ్వాసము నిలిచిపోకుండా, మా ఒక నిరీక్షణను నిలిచి ఆగిపోకుండా, ఇదిగో ప్రభువా మరణము తర్వాత జీవము, ఆ జీవాధిపతి అయిన క్రీస్తు కాలి సమాధి కలిగించే దేవుడు, మరి తిరిగి లేచి దేవా మరి అనేకులకు జీవము కలిగించే దేవుడుగా ఉన్నావు అని దేవా అటు విశ్వాసము, పునరుద్ధానము కలిగిన విశ్వాసము మాకు అనుగ్రహించమని నేను ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా ప్రభువా ఈరోజు దేవా మరి ఎంతమంది అయితే ప్రార్థిస్తారో ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి కుటుంబాన్ని నువ్వు దర్శించండి. ఇదిగో సిలువే దర్శనముతోనూ అదే పునరుద్ధాన అనుభవమును ఆ బిడలకు దాయిచ్చమని ప్రార్థిస్తున్నాము. అత్యున్నతుడవు, మహాగణుడవు, సార్వభౌము శక్తి కలిగిన దేవుడవు, సర్వసృష్టి కలిగిన దేవుడవు అని కాకుండా ప్రభువా ఇదిగో ఈ లోకానికి వచ్చి దీనుడిగాను, ఇదిగో లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగాను, లోకమును నుంచి మమ్మల్ని పాపమును విమోచించడానికి, పాపులుగా పాపంలో ఉన్న జీవితమును మమ్మల్ని నుంచి వేరు చేయడానికి, పరిశుద్ధపరచడానికి నిన్ను నేను రక్తునిగా చేసుకున్న దేవా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో ప్రభువా నీ పునరుద్ధ అనుభవంలోనికి పునరుద్ధాన శక్తిని అనుగ్రహించి పునరుద్ధాన దేవ విశ్వాసంలో మేము ముందుకు సాగడానికి కృపను దాయిచ్చండి. ఇదిగో దీర్ఘకాల వ్యాధులతో వ్యసనాలతో బాధపడుతున్న బిడ్డలను బట్టి మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారిని స్వస్థపరచండి తండ్రి, వారిని విమోచించండి ప్రభువా. నీవు నిర్ణయించిన కాలంలో దానిని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభువా మా మహాదేవాలయం బట్టి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో తండ్రి ఇప్పటికి 7 సంవత్సరములు అవుతున్నాయి ప్రభువా. ఇదిగో తండ్రి ఆ 7 సంవత్సరము సంపూర్ణకు సూచనగా మేము నమ్ముచ్చున్నాము. ఇదిగో నీ చిత్తం
విషయంలో నీ విశ్వాసంతో ఇది నీ యొక్క నిర్ణయం చొప్పున నీవు సంకల్పము చేసిన కాలంలో దానిని పూర్తి చేసి నిర్మించి దానిని ప్రతిష్ఠించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. అదేవిధంగా ప్రభువా, ఈ యొక్క సేవ చేసి అనేకమైన గొప్ప సేవకులు ప్రభువా ఈ మహాదేవాలయంలో దేవ సేవ చేసి ఉన్నారు తండ్రి. సేవకులను బట్టి, నాయకులను బట్టి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి సేవను, వారి నాయకత్వమును నువ్వు దీవించి ఆశీర్వదించి గణపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభువా, ఆపరేషన్ థియేటర్లో ఆపరేషన్ కోసం సిద్ధపాటు చేస్తున్న బిడ్డలని నువ్వు స్వస్థపరచండి తండ్రి. ఇదిగో తండ్రి, వారి యొక్క డాక్టర్ల హస్తమును నువ్వు దీవించమని, వారి జ్ఞానమును దయచేసి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభువా, పుట్టినరోజులు జరుపుకుంటున్న తండ్రి, గత కాలంలో నీవు దీవించిన విధానానికి, క్షేమము కలగజేసిన విధానానికి, ఆశీర్వదించిన విధానానికి నీకు వందనాలు. అదేవిధంగా ప్రభువా, మరి వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటున్న బిడ్డలకు క్షేమమును కలగజేయండి. కృప వెంబడి కృపను ఆ బిడ్డలకు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ సన్నిధిని సమాధానం వెనుక దాయించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దివా, అదేవిధంగా ప్రభువా, ఆఫ్ఘనిస్తాన్లో జరుగుతున్న అల్లర్లను బట్టి ప్రార్థిస్తున్నాము. నీ సమాధానమున బిడ్డలకు, ప్రజలకు దాయించండి తండ్రి. సమాధానకర్తవైన దేవుడవు తండ్రి. ఇదిగో ప్రభువా, మేము ప్రార్థించే వారిగా ఉంటున్నాం ప్రభువా. మా పట్ల ఇదిగో ఎప్పుడైతే సంఘము ప్రార్థించిందో తండ్రి, చెరసాల బ్రద్దలైనదని మేము దేవా గొప్పగా పాడేవారిగా ఉంటున్నాం. కానీ ప్రభువా, ఇప్పుడు మేము సంఘముగా ప్రార్థిస్తున్నాము తండ్రి. మేము అక్కడ ఎక్కడైతే అల్లర్లు ఉంటుందో దేవా, దేవా ద్వేషం ఉంటుందో, పగ ఉంటుందో, ఆ ప్రతికారాలు ఉంటుందో, ఇదిగో తండ్రి దేవా చంపుటలు ఉంటున్నాయి ప్రభువా. దేవా మరి నరహత్యలు కలిగి ఉంటున్న ప్రాంతంలో ప్రభువా, నీ సమాధానమును దయచేయండి తండ్రి. నీ విమోచన కార్యమును జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవానికి స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటూ ఇదిగో ఈ సాయంకాలపు దీవెనలతో మమ్మల్ని అందరినీ తృప్తిపరిచి దేవా, ప్రతి వారికి కావలసిన దీవెనలను, ప్రతి కావలసిన సహాయమును మెండుగు దయచేసి స్వస్థతను దయచేయండి, సమాధానము దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంతమంది అయితే విజ్ఞాపన చేస్తారో, వారి బిడ్డల పట్ల ప్రార్థన చేస్తారో, వారి కుటుంబం పట్ల ప్రార్థన చేస్తారో, వారి భార్య పట్ల ప్రార్థన, భర్త పట్ల ప్రార్థన చేస్తారో, వారి యొక్క తల్లిదండ్రుల పట్ల ప్రార్థన చేస్తారో, ఇదిగో వారిని అన్ని ప్రార్థనని ఆలకించండి. వారి ఉద్యోగాలను దీవించండి, వారి రాకపోకలను దీవించండి, వారి ప్రయాణములను దీవించండి, వారి యొక్క పిల్లలను దీవించండి తండ్రి. వారి ఇదిగో తండ్రి ప్రత్యేకంగా తండ్రి, ఇదిగో తండ్రి ప్రతి బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. నిండైన మెండైన దీవెనలతో మమ్మల్ని అందరినీ తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో తండ్రి, నీ యొక్క సంకల్పము నీ చిత్తం అయితే, ఇదిగో మేము సజీవము లేక మేము నీవు నీ చిత్తంలో మేము జీవించినట్లయితే ప్రభు, మరో తరం మేము అందరము మేము కలిసి మేము ఆరాధిస్తూ నేను స్తుతించి నీ కొనియాడే భాగ్యము మా అందరికీ ఆశీర్వదించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చిన్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక. మా నిదిన ఆహారం నేను మాకు దాయిచ్చము. మడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించము. మమ్మల్ని శోలునితే కాదుష్టం తప్పించము. ఎందుకనగా రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవే ఉన్నావు స్వామి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క కృపయు, యేసు క్రీస్తు యొక్క శాశ్వతమైన కృపయు, ప్రేమయు, సమాధానమును, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును ఇప్పుడు ఎల్లప్పుడూ మనకును, మన కుటుంబాలకును, మన ఇరుగు పొరుగు వారికిని, ప్రతి ఒక్క విశ్వాసులకును, భక్తులకు సదాకాలము తోడు నీడై నడిపించి కాపాడునుగాక, ఆమేన్. సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేసి.